ఖచ్చితంగా శిక్ష అమలు జరిగేట్టుగా చూడాలి. రెండోది కోర్టులో కూడా నాన్సుకుంటారు.
ఇటువంటి కేసులు వెంటనే కూడా బీజేపీ చెప్పాల్సిన అవసరం, తర్వాత బంధువులు కానీ ఎవరు వెలేయాల్సిన అవసరం ఇటువంటి వాడన్నమాట. కాబట్టి ఇది చాలా హృదయభేదాలకు. దయచేసి ఆలోచించండి, ఒక చిన్నపిల్లల మీద ఈ విధంగా చేయడం, ఏమన్నా గర్భిణీ స్త్రీల మీద కాకుండా చేయడం మరి జన్మని ఇవ్వాలని చెప్పి బిడ్డకు జన్మని ఇవ్వాలని కలలుగంటుంది ఆ అమ్మాయిని అంత హింసలు పెట్టారు. ఎంతో చక్కగా ఉంది పిల్ల పాపం, తల్లి లేదంట, తండ్రి లేడంట, చేసుకుని ప్రేమ పేరుతో చేసుకుని ప్రేమ ఉదయం దాని పేరేంటి ప్రేమ సమాజం. ప్రేమ సమాజం ప్రేమ సమాజంలో ఎవరైనా ఇక్కడ అనాథ పిల్లలు పెంచుతారంట, వాళ్ళంతా పెద్ద ఇస్తారు. చోటకు వెళ్ళి నేను ఏదో దేశోత్తారంటున్నట్టుగా చెప్పి పెళ్లి చేసుకుని హింస పెట్టాలి కాబట్టి అతను ఎట్టి పెట్టుకుంటే ఆ అమ్మాయితో కూడా చెప్పాను, నువ్వు కాంప్రమైజ్ అయ్యి అతనే కావాలి అతనే కావాలి వాళ్ళే కావాలి అనుకుంటున్నామని నేను భయపడుతున్నానండి. మరి ఒక భర్త నేను చెప్పాను భయపడటం కాదు, నువ్వు వెళ్తే మళ్ళీ చంపేస్తాను నువ్వే అంటున్నావు హోమ్లో పెడతా నీకు డెలివరీ మంచిగా చదువుకోవాలని కాబట్టి నీకు ఏదో ఉపాధి కూడా కనిపిస్తామని చెప్పాను. అయితే అక్కడ మాత్రం నాకు చెప్పింది ఏంటంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను, ఆ లెక్చరర్స్ నమ్మించి మోసం చేశారా, లేక ఈ అమ్మాయి అనుకోకుండా వెళ్ళి వాళ్ళ బోర్డు వచ్చిందా, లేకపోతే వాళ్ళ స్నేహంగా నటించారా? ఏది ఏమైనా అమ్మాయిలు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అబ్బాయిలంతా దుర్మార్గులు, అమ్మాయిలంతా కూడా అన్యాయం అనే పరిస్థితులు కూడా లేని మహిళా కమిటీ చైర్మన్ చూస్తూ ఉంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలవరం ఆడపిల్లలను మగాళ్ళతో సమానంగా చర్చించాలని మార్పు రావాలని కోరుకుంటున్నాను. వెరితలను వేయకూడదు, ఆడపిల్లలు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మగ పిల్లవాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత బలమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా ఎదిగినా కొన్ని ముద్రలు వాడు తప్పించుకోవడానికి అమ్మాయి శిక్ష పడడానికి కారణం ప్రెగ్నెన్సీ రావడం, అభార్షణ చేయించడం, ప్రాణాలు పోవడం ఇవన్నీ కాబట్టి సమాజం ముద్ర వేస్తుంది. అబ్బాయి ఏమో కనిపించడం తప్పు చేసి అమ్మాయి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు జాగ్రత్త మీ కాలేజీ అమ్మాయిలు కావచ్చు, పల్లెటూరు అమ్మాయిలు కావచ్చు, పట్టణంలో అమ్మాయిలు కావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి, ఎప్పుడు పెడితే మీరు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయగలం. అంత మాత్రాన్ని పెరిగిపోతూ ఊడిపోయటం లేదు. కానీ అటువంటి వాసన ఏదైనా మీకు వచ్చినా ఇతను మోసం చేయబోతున్నాడని తెలిసిన వెంటనే జాగ్రత్త పడండి. ప్రెస్కో మీడియాకో లేకపోతే మాలాంటి మీడియా కమిషన్కి మీరు చెప్పండి, మీ పెద్దలకైనా చెప్పండి. అలా కాకుండా ఎట్లా పడితే ఎట్లాగా మనం అన్ని సంబంధించుకుంటాం. ఏదైనా అమ్మాయిని మోసం చేయడం మర్చిపోలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు నా ఫోన్ వర్తించడం దగ్గర కూడా మహిళా కమిషన్ వర్తించడం ఏమైనా సరే ఎన్ని ఉంటాయి కానీ ఏలూరులో కానీ ఎక్కడేం జరగడం పరిగెడుతున్నాం మాకు ఎన్నికల కూడా వర్తించుకోవచ్చు కమిటీ సహకరించారు.